నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కీర్తనలు 37వ అధ్యాయము 16వ వచనం. మనిషి హృదయము సిరి సంపదల వెనక వెళుతుంది మరియు వారి నమ్మిక వాటియందే ఉంటుంది. కానీ నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది తనకు సంతోషమును భద్రతను తీసుకువస్తుందని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఎరిగిన వారు ఎంతో గొప్ప ఆశీర్వాదమైన దేవ స్వభావములను ధనవంతుల వాళ్ళని ఆశిస్తారు. అట్టి మనిషి వెళ్ళు చోటల్లా సంతోషము ఆరోగ్యము వెదజల్లబడుతుంది. అట్టివారు ఎంతో స్థిరముగా ఉంటారు. యెహోవా యందు నమ్మకముంచి మేలు చేయుచు, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు నియమించిన జీవనది జీవన విధానమును ఆనందంగా స్వీకరించుట ద్వారా మాత్రమే నీవు ఆయనను బట్టి సంతోషించగలవు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించుట అనగా ఆయనను అసంతుష్టిగా వెంబడించుట కాదు. ఆయన ఆజ్ఞలు నిన్ను ధనవంతునిగాను, గొప్ప వ్యక్తిగాను, ప్రాముఖ్యమైన వ్యక్తిగాను చేయకపోవచ్చును. కానీ యేసు క్రీస్తు నందు ప్రత్యేకపరచబడిన దేవుని స్వరూపంలోనికి నిన్ను నడిపిస్తాయి. ఇది గొప్ప ఆశీర్వాదము. ఇది నీకు సమాధానమును కలుగజేస్తుంది. బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదికి దాని వెంటాడుము. మీరు సమాధానాధిపతి యొక్క బిడ్డలు కనుక సమాధానమును వెదికి వెంటాడండి. నీవు ఏదో ఒక గుడిసెలో నివసించి దీనమైన ఆహారంను భుజించవచ్చును, కానీ నీవు దేవుని సమాధానమును, క్రీస్తు స్వభావమును కలిగి ఉంటే నీవు దీవించబడిన మనిషివి. అరణ్య మృగముల మధ్య సమాధానము ఉండనేరదు. మనుషుల హృదయములలో సమాధానము లేదు. హృదయంలో యుద్ధం ఉంటుంది. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగచ్చల నుండియే కదా అని యాకోబు అడుగుచున్నాడు. మానవుడు కలవరంతో నిండిన జీవి. తన గురించి తనకు తెలియదు, మరియు తనకు ఏది అవసరమో కూడా తెలియదు. కానీ ఐశ్వర్యమును మనుషులు ఆశిస్తారు, అది సమాధానమును మట్టుకివ్వలేదు. క్రీస్తు స్వభావమును వెదుకువారు సమాధానమును పొందుతారు. అనేక మంది దుష్టులు కలిగి ఉన్న ఐశ్వర్యము కంటే ఒక నీతిమంతుడు కలిగి ఉన్న కొంచెమే శ్రేష్టము. ఒక నీతిమంతుని మనస్సు ధనం మీద ఉండదు. దేవుని న్యాయ చట్టములన్నీ మనిషి ఆరోగ్యమునకు దోహదపడతాయి. ఒక ఇంటిని నిర్మించేటప్పుడు నీవు ఎన్నో సూత్రములను అనుసరించవలసి ఉంటుంది. ఒక గోడను కట్టాలన్నా కొన్ని సూత్రములు ఉంటాయి. ధూళములు బిగించడానికి ఇతర నియమములు ఉన్నాయి. అలాగే నీ జీవితమును నిర్మించుకునేటప్పుడు దేవుడు నీకు అనేక నియమములను ఏర్పరుస్తాడు. సిరి సంపదలను కాక దేవ స్వభావమును వెదకడం వాటిలో ఒకటి. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉంటుట నేను చూచి ఉంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెదకి తిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడుగా. వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఒక నీతిమంతుని పిల్లలను గూర్చి దేవుడు ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. నీతి మాలిన సొమ్ము కొరకు తన చేయి చాపక కష్టపడి పనిచేసి దేవుని వైపు చూచువాడు తృప్తిపరచబడతాడు. అతడు పరలోకపు నిధులను ఆశించి దివారాత్రములు వాటిని వెదకే అభ్యాసం చేస్తుంటాడు. అతని హృదయంలో ఎట్టి యుద్ధము ఉండదు. దేవుని వాగ్దానములు అంతిమముగా ఆయన ధర్మశాస్త్రమును నీ మనస్సులో ప్రవేశపెట్టి నీ హృదయము మీద వాటిని వ్రాస్తాయి. మనస్సు నీ నాడుల స్పందనలను నియంత్రిస్తే హృదయము నీ కోరికలను, చిత్తమును నియంత్రిస్తుంది. ఐశ్వర్యము వెనుక పరిగెత్తేవారు నిత్య ఐశ్వర్యమైన దేవుని నీతిని వెదకరు. తన యొక్క నైతిక మరియు ఆత్మీయ జీవితమును సక్రమంగా ఉంచుకొనుటకు గూర్చి కొంచెమైనా ఆలోచించని మనిషి నీతిమంతునిగా ఎలా ఉండగలడు?
దేవుని ఆరాధనకు రావడానికి మనుషులు రకరకముల సాకులు చెప్తుంటారు. ఈ భూమి మీద ఎవరైనా దేవుని కొరకు తన సమయంను వెచ్చించి శ్రమపడ్డారా? వారు ఇంకా ముందుకు సాగి నాయకులవ్వలేదా? తన బైబిల్ను బాగుగా ఎరిగి ఉండి ప్రార్థించుట నేర్చిన మనిషి నిశ్చయముగా దేవుని హస్తములలో బలమైన సాధనముగా ఉంటాడు. అన్ని రకముల కూటములకు ఇటు అటు పరిగెడవద్దు. నీ సమయము పరిమితముగా ఉంది. ఒకే చోట క్రమముగా ఎదుగుట మంచిది. ఇటు అటు అన్ని దిక్కులకు పరిగెత్తువారు ఏమీ సంపాదించుకొనరు. దేవుడు మన కొరకు ప్రత్యేకమైన సంకల్పమును కలిగి ఉన్నాడు, మరియు మనము దానిని నెరవేర్చాలి. మోషే యొక్క పని యెహోషువకు వ్యత్యాసమైనది. యెహోషువ యొక్క పని నెహెమ్యాకు వ్యత్యాసమైనది. ఒకవేళ నెహెమ్యా గనుక యెహోషువను వెంబడిస్తే ఏమై ఉండేది? యుద్ధములు చేస్తూ ఎట్టి గురి లేకుండా భూభాగములను స్వాధీనం చేసుకుంటూ ఉండేవాడు. దేవుడు మన కొరకు ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనకు ఎంతో తెలుసు అని చెప్పలేము, కానీ ఆయన కృపను బట్టి ప్రత్యక్షపరచబడిన సత్యమును తప్పిపోకుండా వెంబడిస్తున్నాము.